Good morning to one and all. This is Prasanna, working as a statistics lecturer in Sir CRR College for Women, Eluru. Now I am going to deal operations research paper 1 cluster B1 in statistics for 3rd BSc 6th semester unit 5 sequencing problem, and our topic is processing n jobs through k machines. So ippudu nenu chudanamma, first of all processing n jobs through k machines antnam ante ikkada entante n jobs ఉన్నాయి అలాగే k machines ఉన్నాయి అంటున్నారు. అంటే n jobs ఉన్నాయి అంటే ఏం చేసుకుంటామా, ఎన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ అయినా తీసుకోవచ్చు, అలాగే machines కూడా నంబర్ ఆఫ్ machines అనే మనం తీసుకోవచ్చు. ఇది పెర్ఫామ్ చేసే టైం డిఫరెంట్ జాబ్స్ కి, ఈ యొక్క k machines కి ఎంత టైం టేకింగ్ అనేది మనకి ఇచ్చిన డేటాలో మనకి క్లియర్ గా ఉంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే దీనిలో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమంటారమ్మా, సీక్వెన్సింగ్ ఆర్డర్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, అలాగే టోటల్ ఎలాప్స్డ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఎలాప్స్డ్ టైం అంటే ఏంటమ్మా, స్టార్టింగ్ నుండి కూడా వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత టైం పడుతుంది అనేది చెప్పడమే మనం టోటల్ ఎలాప్స్డ్ టైం అంటున్నారు. సో దీన్ని రిడ్యూస్ చేయడానికి సీక్వెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రతి మిషన్ కి కూడా ఇండివిజువల్ గా టోటల్ అండ్ ఐడియల్ టైమ్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనమ్మా, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నారమ్మా, ఎన్ జాబ్స్ కే మిషన్స్ అంటున్నారు. సో ఇలా కే మిషన్స్ ని సాల్వ్ చేయడం ఒకేసారి మనకి పాసిబిలిటీ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ఏం చేస్తున్నాము అంటే, ఇచ్చిన కే మిషన్స్ ని కూడా టూ మిషన్స్ కింద కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలి అంటే మనకి కొన్ని కండిషన్స్ ని ఫాలో అవ్వాలి. సో ఆ కండిషన్స్ ని మనం ఎలా చెక్ చేస్తాము అంటే, అలాగే మనం ఒక ప్రొసీజర్ ని ఫాలో అవుతామమ్మా ఈ కే మిషన్స్ ప్రాబ్లమ్ కి. ఆ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం ఇచ్చిన డేటాని ఈ విధంగా ఒక ఆర్డర్ లో రాసుకున్నాను, అర్థమవుతుందమ్మా. జాబ్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 4 జాబ్స్ ఉన్నాయి. అలాగే మిషన్స్ వచ్చేసరికి ఏ మిషన్, బి మిషన్, సి మిషన్, డి మిషన్, ఈ మిషన్, వీటి యొక్క టైం లిమిట్స్ అనేవి మనకి ఇచ్చారు. సో వీటిలో నేను ఏం చేస్తున్నాను అంటే, కొన్ని కండిషన్స్ అనేది అంటే కొన్ని కండిషన్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని చెప్పాం కదా, ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మిషన్ ఏకి వచ్చేసరికి ఏంటంటే మినిమం వాల్యూ అనేది ఉన్న టైం లిమిట్స్ అన్నింటిలో కూడా మినిమం వాల్యూ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలి. మినిమం వాల్యూ ఎంత ఉందమ్మా, 5. సో మినిమం ఆఫ్ ఏ ఈక్వల్ టు 5. నెక్స్ట్ అలాగే బి మిషన్కి వచ్చేసరికి దీంట్లో ఈ టైమ్స్ లో మ్యాక్సిమం వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందమ్మా, ఇక్కడ మనకి 6 అనేది ఉంది. సో మ్యాక్సిమం ఆఫ్ బి ఈక్వల్ టు 6. నెక్స్ట్ అలాగే సి మిషన్కి వచ్చేసరికి దీంట్లో కూడా మనం మ్యాక్సిమం వాల్యూని తీసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ మనకి ఎంత ఉందమ్మా, 5 అనేది ఉంది. సో నేను మ్యాక్సిమం ఆఫ్ సి ఈక్వల్ టు 5 అనేది నేను తీసుకున్నాను. డి మిషన్కి వచ్చేసరికి కూడా దీంట్లో కూడా మ్యాక్సిమం ఆఫ్ మిషన్ డిని తీసుకుంటున్నాం. ఉన్న టైం లిమిట్స్ అన్నింటిలో మ్యాక్సిమం వాల్యూ ఎంతమ్మా, 6 కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ డి ఈక్వల్ టు 6 అని నేను తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ మిషన్కి వచ్చేసరికి దీంట్లో మనం మినిమం వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మినిమం వాల్యూ ఎంతమ్మా, 6 కాబట్టి మినిమం ఆఫ్ ఈ ఈక్వల్ టు 6 అనేది నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక కొన్ని కండిషన్స్ ని మనం చెక్ చేసుకోవాలమ్మా, వీటి ప్రకారం అవేంటో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, మినిమం ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ బి, ఆర్ మ్యాక్సిమం ఆఫ్ సి, ఆర్ మ్యాక్సిమం ఆఫ్ డి అంటున్నారు. అంటే మినిమం ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ బి కామా సి కామా డి అని చెప్తున్నారు. సో నేను ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. లేదు అంటే మ్యాక్సిమం ఆఫ్ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ బి కామా మ్యాక్సిమం ఆఫ్ సి కామా మ్యాక్సిమం ఆఫ్ డి, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. లేదు అంటే మినిమం ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ సి, ఈ మూడు కండిషన్స్ లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా సరే మనం కే మిషన్ ప్రాబ్లమ్ ని టూ మిషన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకుందాం ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది. మినిమం ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ సి అంటున్నారు. ఇక్కడ మినిమం ఆఫ్ ఏ ఎంత ఉందమ్మా, 5 ఉంది. మ్యాక్సిమం ఆఫ్ సి ఎంత ఉంది, 5 ఉంది. సో ఇది ఈక్వాలిటీ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది కదా. సో 5 ఈక్వల్ టు 5, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి చేసాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే, చూడండి ఇక్కడ కండిషన్ ఈ సాటిస్ఫైస్ దెన్ కన్వర్ట్ ఇన్ టు, ఇక్కడ 3 మిషన్స్ కాదమ్మా కే మిషన్, మిస్టేక్ పడింది, ఒకసారి చెక్ చేసుకోండి. కే మిషన్ ప్రాబ్లమ్ ఇంటూ 2 మిషన్ ప్రాబ్లమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనం చూడండి ఒకసారి,
మనం ఆల్రెడీ మిషన్ నేమ్స్ క్వశ్చన్ లో మనకి ఏమ ఇచ్చాడమ్మా ఏ మిషన్ బి మిషన్ సి మిషన్ డి మిషన్ ఈ మిషన్ అని ఇచ్చారు సో వాటికి కొన్ని నేమ్స్ అనేది ఇచ్చాడు సో నేను ఇప్పుడు టూ మిషన్ ప్రాబ్లం లకి కన్వర్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను న్యూ గా ఒక టూ మిషన్స్ యొక్క నేమ్స్ అనేది తీసుకుంటున్నాను నేను అవేంటి అంటే జి మిషన్ హెచ్ మిషన్ అనే టూ నేమ్స్ నేను తీసుకున్నాను ఇప్పుడు జి మిషన్ ఉన్న మిషన్స్ అన్నిటిలోనూ జీ మిషన్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే నేను ఏ కండిషన్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అంటే ఇది జీ మిషన్ కి ఈక్వల్ అవుతుంది ఇది చేస్తే నెక్స్ట్ అలాగే హెచ్ మిషన్ అంటే మిషన్ బి ప్లస్ మిషన్ సి ప్లస్ మిషన్ డి ప్లస్ మిషన్ ఇ అనే కండిషన్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఎలా చేస్తున్నాము అంటే ఒకసారి చూడండి అమ్మా జీ ఈక్వల్ టు అంటున్నారు జీ ఈక్వల్ టు అంటే ఫస్ట్ మిషన్ దగ్గర జీ వాల్యూ ఎంత అంటే మనకి ఏమి ఇచ్చారు జీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అంటున్నాడు కదా అంటే సెవెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు వాల్యూ ఎంత అమ్మా ఇక్కడ వచ్చేసాను చూడండి సెవెంటీన్ వచ్చింది ఓకేనమ్మా అలాగే సెకండ్ జాబ్ దగ్గర జీ మిషన్ యొక్క వాల్యూస్ ఎంత చూద్దాము వాల్యూ ఎంత సెకండ్ జాబ్ దగ్గర జీ మిషన్ వాల్యూ అంటే సిక్స్ ప్లస్ సిక్స్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఈ వాల్యూ మనం టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ ట్వంటీ వన్ అనేది వచ్చింది అలాగే జీ మిషన్ యొక్క థర్డ్ జాబ్ యొక్క వాల్యూ మనకి ఎంతమ్మా ఇది కొంచెం చూడండి ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ దట్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ట్వంటీ అనేది వచ్చింది నెక్స్ట్ అలాగే ఫోర్త్ జాబ్ దగ్గర జీ మిషన్ యొక్క వాల్యూ ఎలా చెక్ చేస్తాము మనం ఎయిట్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ దట్ ఈక్వల్ టు జీ అంటున్నారు సో ఇప్పుడు ఈక్వల్ టు ఎంత వచ్చింది టోటల్ వాల్యూ సిక్స్టీన్ అనేది వచ్చింది సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక న్యూ మిషన్ జీ యొక్క మిషన్ యొక్క వాల్యూస్ అనేవి మనకు వచ్చినాయి నెక్స్ట్ అలాగే హెచ్ మిషన్ యొక్క వాల్యూస్ మనం ఎలా తీసుకోమని చెప్పారమ్మా బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ అంటున్నారు అంటే ఫస్ట్ జాబ్ దగ్గర హెచ్ మిషన్ యొక్క వాల్యూస్ని ఎలా తీసుకుంటున్నాము ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ నైన్ దాని యొక్క టోటల్ ఎంత వచ్చింది నైన్టీన్ వచ్చింది సో ఆ నైన్టీన్ అనే వాల్యూని నేను ఇక్కడ ఫస్ట్ జాబ్ దగ్గర రిలేటెడ్ టు హెచ్ మిషన్ దగ్గర నోట్ చేసుకున్నాను నెక్స్ట్ అలాగే సెకండ్ జాబ్ దగ్గర హెచ్ మిషన్ యొక్క వాల్యూ ఎంతో మనం చెక్ చేసుకుందాము సెకండ్ జాబ్ దగ్గర అంటే సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ టెన్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి ట్వంటీ ఫైవ్ అనేది వచ్చింది నెక్స్ట్ అలాగే థర్డ్ జాబ్ దగ్గర హెచ్ మిషన్ యొక్క వాల్యూ ఎంతో చెక్ చేసుకుందాము థర్డ్ జాబ్ దగ్గర అంటే ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా టోటల్ ట్వంటీ త్రీ అనేది వచ్చింది నెక్స్ట్ అలాగే హెచ్ మిషన్ దగ్గర ఫోర్త్ జాబ్ యొక్క వాల్యూ మనం ఎలా నోట్ చేసుకుంటున్నామమ్మా త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు ఫైనల్గా వచ్చే టోటల్ ఇక్కడ మనకి ఫోర్టీన్ మనకి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము ఇప్పటి వరకు ఏం చేసామమ్మా కే మిషన్లో ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం టూ మిషన్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాము ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే సీక్వెన్సింగ్ ఆర్డర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఆ సీక్వెన్సింగ్ ఆర్డర్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయో అన్ని ఎంటీ బాక్సెస్ని మనం ఫస్ట్ నోట్ చేసుకోవాలి అంటే డ్రా చేసుకోవాలని అర్థం అర్థమవుతుంది మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయమ్మా ఫోర్ జాబ్స్ ఉన్నాయి సో నేను ఫోర్ బాక్సెస్ని ఎంటీ బాక్సెస్ని నోట్ చేసుకున్నాను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ టూ మిషన్స్లో కూడా ఉన్న టైం వాల్యూస్ అన్నిటిలో కూడా మినిమం టైం లిమిట్ ఎంత ఉందో చూస్ చేసుకోవాలి మినిమం టైం లిమిట్ ఎంత ఉందమ్మా ఇక్కడ చూడండి ఫోర్టీన్ అనేది ఉంది ఇక్కడ ఒక చిన్న పాయింట్ అమ్మా అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ టూ మిషన్స్ ఉన్నాయమ్మా అవునా జీ మిషన్ హెచ్ మిషన్ అని ఇక్కడ జీ మిషన్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి నోట్ చేసుకుని రావాలి అంటే ఇటువైపు సైడ్ నుండి నోట్ చేసుకుని రావాలి అలాగే హెచ్ మిషన్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ నుండి నోట్ చేసుకుంటూ రావాలి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ టూ మిషన్స్లో కూడా ఉన్న టైం లిమిట్స్ అన్నిటిలో కూడా మినిమం టైం లిమిట్ ఏముందో అది చూస్ చేసుకుంటున్నాము మినిమం టైం లిమిట్ అంటే ఏంటమ్మా ఇక్కడ ఫోర్టీనే కదా రిలేటెడ్ టు ఫోర్త్ జాబ్ హెచ్ మిషన్ అంటున్నారు హెచ్ మిషన్కి సంబంధించిన వాల్యూస్ అన్ని మనం ఎటు నుండి నోట్ చేసుకోవాలమ్మా రైట్ హ్యాండ్ సైడ్ నుండి నోట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఫోర్టీన్ అనే వాల్యూని మాత్రం నోట్ చేయమమ్మా దానికి రిలేటెడ్గా ఉన్న జాబ్ని మాత్రమే నోట్ చేస్తాము ఈ ఫోర్త్ జాబ్లో మినిమం వాల్యూ ఉంది కాబట్టి ఈ ఫోర్త్ జాబ్ని నేను ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ స్టార్టింగ్ ఈ బాక్స్లో నోట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది ఇలా నోట్ చేసిన తర్వాత
ఇది మనకి కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను దీన్ని కన్సిడర్ చేయను రిమైనింగ్ వాట్లో మినిమం వాల్యూ ఏది ఉందో చూస్ చేసుకుంటాను రిమైనింగ్ 2 జాబ్స్ లో మినిమం వాల్యూస్ ఏమ ఉన్నాయమ్మా 17 అనేది ఉంది సో 17 రిలేటెడ్ టు జి మిషన్ ఫస్ట్ జాబ్ అంటారు జి మిషన్ యొక్క వాల్యూస్ అన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నోట్ చేసుకురావాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే స్టార్టింగ్ ఇక్కడ ఆ జాబ్ ఫస్ట్ జాబ్ అనేది నేను నోట్ చేశాను నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దీన్ని కన్సిడర్ చేయము ఇలా రౌండ్ అప్ చేసుకొని వదిలేస్తాము సో నెక్స్ట్ ఏం చేస్తాము రిమైనింగ్ వాటిలో కూడా మినిమం వాల్యూ ఏది ఉందో చూస్ చేసుకుంటాము రిమైనింగ్ వాటిలో మినిమం వాల్యూ ఎంత ఉందమ్మా 20 అనేది ఉంది రిలేటెడ్ టు థర్డ్ జాబ్ జీ మిషన్ యొక్క వాల్యూస్ అన్ని కూడా రైట్ జీ మిషన్ యొక్క వాల్యూస్ అన్ని కూడా మనం ఎట్ను నోట్ చేసుకొస్తామమ్మా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి నోట్ చేసుకొస్తాము సో ఈ థర్డ్ జాబ్ అనేది మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటువైపు 1 పక్కన ఉన్న బాక్స్ లో మనం నోట్ చేస్తాము నెక్స్ట్ రిమైనింగ్ మిగిలింది ఏంటమ్మా సెకండ్ జాబ్ ఒక్కటే కాబట్టి ఈ సెకండ్ జాబ్ ని ఇక్కడ నేను నోట్ చేశాను సో ఇప్పుడు నాకు ఫైనల్ గా ఏమొచ్చిందమ్మా సీక్వెన్సింగ్ ఆర్డర్ అనేది నాకు వచ్చింది దాని యొక్క ఆర్డర్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి అమ్మా 1 2 3 3 2 2 2 2 4 ఇప్పుడు నెక్స్ట్ చేసే క్యాలిక్యులేషన్ అనేది మనం ఈ సీక్వెన్సింగ్ ఆర్డర్ ప్రకారం మాత్రమే ఈ యొక్క జాబ్స్ ని తీసుకోవాలి మనం ఎలా పడితే అలా తీసుకోకూడదు మనం నెక్స్ట్ చేసే ప్రొసీజర్ అంతా ఈ ఆర్డర్ ప్రకారం మాత్రమే తీసుకోవాలి అర్థమవుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే చూడండి టేబుల్ తీసుకుంటున్నాం ఈ టేబుల్లో ఈ జాబ్స్ అనేవి ఆ సీక్వెన్సింగ్ ఆర్డర్ ప్రకారం తీసుకోమన్నాను కదా సో అలాగే నేను నోట్ చేసుకున్నాను నెక్స్ట్ పాయింట్ ఏంటంటేనమ్మా ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ మిషన్స్ అయితే తీసుకున్నామో అన్ని నెంబర్ ఆఫ్ మిషన్స్ కి కూడా ఇన్ టైము అవుట్ టైము క్యాలిక్యులేట్ చేయాలి ఖచ్చితంగా సో ఇప్పుడు ఫస్ట్ మిషన్ యొక్క ఇన్ టైం వాల్యూస్ చూడండి ఫస్ట్ మిషన్ యొక్క ఇన్ టైం వాల్యూస్ ఫస్ట్ ఏం తీసుకున్నామమ్మా ఇక్కడ 0 అనేది తీసుకున్నాం 0 ఎందుకు తీసుకున్నాము అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ టైం ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇనీషియల్ టైం ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ వాల్యూ ఇన్ టైంలో 0 అనేది నేను తీసుకుంటున్నాను సో ఇన్ టైం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అవుట్ టైం నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను అంటే మనకి రిలేటెడ్ గా మనం తీసుకున్న ఇన్ టైం కి రిలేటెడ్ గా ఉన్న జాబ్ అంటే ఫస్ట్ జాబ్ కి ఏ మిషన్ యొక్క వాల్యూ ఎంత ఉందో ఒరిజినల్ ప్రాబ్లం లో చూసుకోవాలి ఒకసారి చూడండి ఫస్ట్ జాబ్ కి ఏ మిషన్ అంటే 7 ఏ కదా ఉంది సో ఇది ప్లస్ ఇక్కడ మనకి ఇన్ టైం లో ఎంత అయితే వాల్యూ ఉందో ఆ వాల్యూని యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ అవుట్ టైం కింద నోట్ చేసుకుంటున్నాము ఇక్కడ ఎంత ఉందమ్మా మనకి అక్కడ ఒరిజినల్ ప్రాబ్లం లో జాబ్ 1 దగ్గర ఫస్ట్ జాబ్ 1 దగ్గర మిషన్ ఏ వాల్యూ 7 అనేది ఉంది సో 7 ప్లస్ 0 ఈక్వల్ టు ఎంతమ్మా 7 కాబట్టి ఆ 7 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటున్నాము సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇక్కడ తీసుకున్న ఏ మిషన్ యొక్క అవుట్ టైం వాల్యూ ఫస్ట్ జాబ్ లో నెక్స్ట్ మిషన్ యొక్క ఇన్ టైం అవుతుంది సో చూడండి ఇక్కడ నెక్స్ట్ మిషన్ యొక్క ఇన్ టైం అవుతుంది సో దీనికి అవుట్ టైం మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే మళ్ళీ ఒరిజినల్ ప్రాబ్లం లో థర్డ్ జాబ్ యొక్క మిషన్ ఏ వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి థర్డ్ జాబ్ దగ్గర మిషన్ ఏ వాల్యూ ఎంత ఉంది 5 ఉంది సో ఈ 5 ప్లస్ అక్కడ ఇన్ టైమ్ లో ఎంత అయితే వాల్యూ ఉందో అది యాడ్ చేసుకోవాలి 5 ప్లస్ 7 ఈక్వల్ టు 12 ఇక్కడ వరకు అర్థమైంది కదమ్మా ఇక్కడ తీసుకున్న ఇన్ టైమ్ నే నెక్స్ట్ జాబ్ యొక్క అవుట్ టైం అవుతుంది మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ తీసుకున్న అవుట్ టైమే ఇక్కడ తీసుకున్న ఇన్ టైమ్ అవుతుంది నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైమ్ అవుతుంది నెక్స్ట్ అలాగే ఏం చేస్తున్నాము అంటే దీనికి ఏం చేస్తున్నాము అంటేనమ్మా ఒకసారి చూడండి సెకండ్ జాబ్ యొక్క ఇన్ టైం మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి మనం దీని యొక్క అవుట్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఒరిజినల్ ప్రాబ్లం లో సెకండ్ జాబ్ యొక్క వాల్యూ మిషన్ ఏలో ఎంత ఉందో చూస్ చేసుకోవాలి సెకండ్ జాబ్ యొక్క మిషన్ ఏ వాల్యూ 6 అనేది ఉంది ఈ 6 ప్లస్ 12 ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి 18 అనేది వచ్చింది సో 18 ని మిషన్ ఏ యొక్క సెకండ్ జాబ్ యొక్క అవుట్ టైం అవుతుంది ఇప్పుడు వచ్చిన అవుట్ టైం నే నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైం గా మనం తీసుకుంటున్నాము సో నెక్స్ట్ దీనికి మళ్ళీ అగైన్ అవుట్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా
ओरिजिनल प्रॉब्लम लो फोर्थ जॉब योक्का मिशन ए वैल्यू एंतुंदो चूसुकोवाली फोर्थ जॉब योक्का मिशन ए वैल्यू 8 अनेदी उंदी सो 8 प्लस 18 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 26 సో 26 అనేది అవుట్ టైం గా తీసుకుంటున్నాము సో ఇక్కడతో ఏంటంటే మనకి మిషన్ ఏ యొక్క వాల్యూస్ ఇన్ టైం అవుట్ టైం వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము నెక్స్ట్ అలాగే మిషన్ బి యొక్క వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మిషన్ బి కి ఇన్ టైం అనేది ఇక్కడ స్టార్టింగ్ ఏ మిషన్ ఏ లో ఇన్ టైం 0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏ 0 అనేది మనం తీసుకోకూడదు ఎందుకంటే मिशन ए वर्क तरवाते मिशन बी अने वर्क अंत एंत वर्क जरिगिंदि कदम्मा अंदुकने इक्कड नेनु ఏం చేస్తున్నాను అంటే प्रीवियस मिशन యొక్క అవుట్ టైం వాల్యూ ने నెక్స్ట్ మిషన్ యొక్క ఇన్ టైం వాల్యూ గా స్టార్టింగ్ అనేది నేను తీసుకుంటున్నాను సో ఇక్కడ అవుట్ టైం మనకి ఎంత వచ్చిందమ్మా 7 అనేది వచ్చింది ఈ 7 నే నేను ఇక్కడ బి మిషన్ యొక్క ఇన్ టైం గా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే దీని యొక్క అవుట్ టైం మళ్ళీ अगेन ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నా ओरिजिनल प्रॉब्लम लो मनो जॉब वन योक्क मिशन बी वैल्यू एंतुंदो चूसुकोवाली जॉब वन योक्क मिशन बी वैल्यू एंतम्मा इकड़ा 7 अनेदी उंदी सो 7 प्लस सॉरी अम्मा इकड़ 5 अनेदी उंदम्मा सो ई 5 प्लस चूडंडी ई 5 प्लस 7 ईक्वल टू 12 अय्यिंदी सो इक्कड तीसुकुन्ना अवुट टाइम ने नेक्स्ट जॉब योक्का इन टाइम अवुतुंदी अनि चेप्पानु ऑलरेडी सो अलागे तीसुकुन्नानु नेक्स्ट एला चेस्तामु मल्ली मल्ली अगेन एं चेस्तामु अंटे ओरिजिनल प्रॉब्लम लो थर्ड जॉब योक्का मिशन बी वैल्यू एंतुंदो चूसुकोवाली थर्ड जॉब योक्का मिशन बी वैल्यू एंतुंदम्मा इक्कड 4 अनेदी उंदी सो 4 प्लस इक्कड एंतुंदम्मा 12 ఈక్వల్ టు 16 అవుతుంది నెక్స్ట్ అలాగే ఇక్కడ తీసుకున్న అవుట్ టైం ని నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైం గా తీసుకోవాలి కానీ ఇక్కడ నేను తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదమ్మా ఇక్కడ 16 అనేది నార్మల్ గా వచ్చింది కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ప్రీవియస్ మిషన్ యొక్క ఆ యొక్క జాబ్ తో కంపేర్ చేసుకుంటే అంటే ప్రీవియస్ మిషన్ యొక్క అవుట్ టైం వాల్యూ తో మనం కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ మిషన్ యొక్క వాల్యూ ఎప్పుడూ కూడా గ్రేటర్ గా గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి ఇక్కడ మనకి ఎలా ఉంది లెస్ కండిషన్ లో ఉంది 16 తీసుకుంటే సో అందుకనే నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ప్రీవియస్ మిషన్ కి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మళ్ళీ అగైన్ నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ 18 ఉంది కాబట్టి 18 నేను ఇక్కడ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇన్ టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ అగైన్ ఇక్కడ అవుట్ టైం ని క్యాలిక్యులేట్ చేయాలి అవుట్ టైం ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అమ్మా సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఒరిజినల్ ప్రాబ్లం లో జాబ్ 2 యొక్క వాల్యూ ఎంత ఉందో చూస్ చేసుకుని ఆ వాల్యూ ప్లస్ 18 ఈక్వల్ టు ఎంత అయితే వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ నోట్ చేసుకుంటాము నెక్స్ట్ అగైన్ అలాగే మళ్ళీ ఏం చేస్తున్నాం అమ్మా బి అంటే ఇక్కడ తీసుకున్న బి మిషన్ యొక్క అవుట్ టైం వాల్యూనే నెక్స్ట్ ఇన్ టైం వాల్యూగా నేను తీసుకోవాలి కానీ ఇక్కడ లెస్ కండిషన్ మళ్ళీ వస్తుంది కదా సో లెస్ కండిషన్ ఉండకూడదు గ్రేటర్ కండిషన్ మాత్రమే ఉండాలి సో అందుకనే నేను ఏం చేస్తున్నాను ప్రీవియస్ మిషన్ యొక్క అవుట్ టైం వాల్యూనే నెక్స్ట్ మిషన్ అంటే ఇప్పుడు చేయబోయే మిషన్ యొక్క ఇన్ టైం గా నేను తీసుకుంటున్నాను సో ఇక్కడ 26 ని తీసేసుకున్నాను సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే దీని యొక్క అవుట్ టైం ని క్యాలిక్యులేట్ చేయాలి అవుట్ టైం ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను అంటే ఒరిజినల్ ప్రాబ్లం లో ఫోర్త్ జాబ్ యొక్క వాల్యూ ఎంత ఉంది మిషన్ బి లో అనేది చెక్ చేసుకోవాలి మిషన్ బి లో ఫోర్త్ జాబ్ యొక్క వాల్యూ 3 అనేది ఉంది అది ప్లస్ నెక్స్ట్ 26 ఈక్వల్ టు 29 ఓకేనమ్మా ఇక్కడతో మిషన్ బి కూడా కంప్లీట్ అయ్యింది సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా మిషన్ సి కూడా క్యాలిక్యులేట్ చేస్తాము ఇక్కడ మిషన్ సి కి ఇన్ టైం ఎలా తీసుకుంటామమ్మా ప్రీవియస్ మిషన్ యొక్క అవుట్ టైం వాల్యూ ఎంత అయితే ఉందో ఆ వాల్యూనే మనం ఇక్కడ ఫస్ట్ సి మిషన్ దగ్గర ఇన్ టైం గా నోట్ చేసుకుంటాము దీని యొక్క అవుట్ టైం ఎలా చేస్తామమ్మా ఒరిజినల్ ప్రాబ్లం లో సి మిషన్ యొక్క ఫస్ట్ జాబ్ యొక్క వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి సి మిషన్ యొక్క ఫస్ట్ జాబ్ యొక్క వాల్యూ ఇక్కడ మనకి ఎంత ఉంది 2 అనేది ఉంది సో ఈ 2 ప్లస్ ఇక్కడ ఎంత ఉందమ్మా 12 ఈక్వల్ టు 14
నెక్స్ట్ అలాగే ఇక్కడ తీసుకున్న సి మిషన్ యొక్క అవుట్ టైం ని సి మిషన్ యొక్క ఇన్ టైం గా తీసుకోవాలి సో ఇక్కడ 14 అనేది తీసుకుంటే ప్రీవియస్ మిషన్ తో కంపేర్ చేసుకుంటే లెస్ కండిషన్ వస్తుంది సో లెస్ కండిషన్ అనేది మనకు రాకూడదు కదమ్మా మనకి గ్రేటర్ కండిషన్ అనేది రావాలి సో గ్రేటర్ కండిషన్ రావాలి కాబట్టి సో నేను చేస్తాను అంటే ఈ మిషన్ కి ఎంతైతే వాల్యూ ఉందో ఆ మిషన్ యొక్క వాల్యూ నే సేమ్ యాస్ ఇట్ ఇస్ గా సి మిషన్ ని కూడా నేను నోట్ చేసుకుంటున్నాను అర్థమైంది కదమ్మా ఇక్కడ ఇన్ టైం క్యాలిక్యులేట్ చేసాము నెక్స్ట్ అవుట్ టైం కి ఏం చేస్తాము అంటే ఒరిజినల్ ప్రాబ్లం లో జాబ్ 3 యొక్క మిషన్ సి యొక్క వాల్యూ ఎంత ఉందో చూస్ చేసుకుని ఆ యొక్క వాల్యూ ని మనకి ఇన్ టైం యొక్క వాల్యూ తో యాడ్ చేసుకుంటే మనకి వచ్చే వాల్యూ ని ఇక్కడ అవుట్ టైం లో నోట్ చేసుకుంటున్నాము మళ్ళీ అగైన్ ఏం చేస్తాము ఇక్కడ తీసుకున్న అవుట్ టైం సి మిషన్ యొక్క అవుట్ టైం వాల్యూ ని సి మిషన్ యొక్క ఇన్ టైం గా నోట్ చేయాలి కానీ ఇక్కడ ఎందుకు ఇక్కడ లెస్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కదా కానీ ఇక్కడ మనకి గ్రేటర్ కండిషన్ కావాలి కాబట్టి నేను ప్రీవియస్ మిషన్ తో కంపేర్ చేసుకుంటే లెస్ కండిషన్ వస్తుంది అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే ప్రీవియస్ మిషన్ యొక్క వాల్యూ ని ఈ సి మిషన్ యొక్క ఇన్ టైం గా నేను నోట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ దీనికి మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నాము అవుట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మళ్ళీ ఒరిజినల్ ప్రాబ్లం లో సెకండ్ జాబ్ యొక్క వాల్యూ ని ఇక్కడ తీసుకున్న ఇన్ టైం వాల్యూ తో యాడ్ చేసుకుంటే వచ్చే వాల్యూ నేను అవుట్ టైం కింద తీసుకుంటున్నాను నెక్స్ట్ అలాగే దీని యొక్క ఇన్ టైం ని ఎలా తీసుకుంటున్నాను ఇక్కడ తీసుకున్న ఇన్ టైం లెస్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ప్రీవియస్ మిషన్ యొక్క అవుట్ టైం తో కంపేర్ చేసుకుంటే సో నేను ఏం చేస్తున్నాను బి మిషన్ యొక్క అవుట్ టైం ని సి మిషన్ యొక్క ఇన్ టైం గా నోట్ చేస్తున్నాను మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నాము దీని యొక్క అవుట్ టైం ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అగైన్ మళ్ళీ ఒరిజినల్ ప్రాబ్లం లో సి మిషన్ యొక్క అవుట్ టైం అంటే అవుట్ టైం ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫోర్త్ జాబ్ యొక్క సి మిషన్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో అది చూస్ చేసుకుని ఆ వాల్యూని ఇక్కడ ఉన్న ఇన్ టైం తో యాడ్ చేసుకుని వచ్చే టోటల్ ని మనం ఇక్కడ సి మిషన్ యొక్క అవుట్ టైం కింద నోట్ చేస్తాము ఇక్కడ మనకు చూడండమ్మా ఇక్కడతో సి మిషన్ కూడా కంప్లీట్ అయ్యింది ఇన్ ద సిమిలర్ వే డి మిషన్ కి ఈ మిషన్ కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ ఇప్పటి వరకు చేసిందే ఫాలో అవుతామమ్మా ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మనకి ఇక్కడ చూడండి ఈ మిషన్ లో అవుట్ టైం యొక్క ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 51 అనేది వచ్చింది సో మనం దీన్ని టోటల్ ఎలాప్స్డ్ టైం ఆర్ టోటల్ ప్రాసెసింగ్ టైం అని నేను దీన్ని తీసుకుంటున్నాను సో ఇక్కడ వరకు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఒక్కొక్క మిషన్ కి కూడా మనం ఐడియల్ టైమ్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుంటున్నామమ్మా మనం ఐడియల్ టైమ్ ఆఫ్ బి అని తీసుకుంటున్నాము సో ఐడియల్ టైమ్ ఆఫ్ బి ఇన్ ఫస్ట్ జాబ్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే బి మిషన్ యొక్క ఇన్ టైమ్ లో ఎంతైతే వాల్యూ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ వాల్యూనే ఫస్ట్ జాబ్ కి మనం నోట్ చేసేస్తాము కానీ మనం ఏం చేస్తాం ఐడియల్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే బి మిషన్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి బి మిషన్ యొక్క ఇన్ టైమ్స్ అవుట్ టైమ్స్ వాటి యొక్క వాల్యూస్ క్రాస్ వైజ్ గా వాటి యొక్క డిఫరెన్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాము వాటి యొక్క డిఫరెన్స్ ని మనం ఇక్కడ ఐడియల్ టైమ్ లో నోట్ చేస్తాము అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి థర్డ్ జాబ్ కి మనం ఐడియల్ టైం అనేది నోట్ చేయాలి సో ఇక్కడ ఇన్ టైమ్ అవుట్ టైమ్ క్రాస్ వైజ్ అంటే 12 కి 12 కి డిఫరెన్స్ ఎంత ఉంది 0 కాబట్టి 0 అనేది నేను ఇక్కడ నోట్ చేశాను నెక్స్ట్ అలాగే 16 కి 18 కి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 2 కాబట్టి ఇక్కడ 2 నేను నోట్ చేశాను నెక్స్ట్ అలాగే 24 కి 26 కి మధ్య డిఫరెన్స్ ఎంత 2 సో వీటన్నిటిని టోటల్ చేస్తే నాకు ఐడియల్ టైమ్ ఆఫ్ బి అనేది అంటే 11 అనేది మనకి వచ్చింది నెక్స్ట్ అలాగే ఐడియల్ టైమ్ ఆఫ్ సి సో సి మిషన్ లో కూడా ఫస్ట్ జాబ్ యొక్క ఇన్ టైం ఎంత ఉంది 12 అనేది ఉంది ఈ 12 ని నేను ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ జాబ్ నుండి ఏం చేస్తాము అంటే సి మిషన్ యొక్క ఇన్ టైమ్ అవుట్ టైమ్ ని క్రాస్ వైజ్ గా వాటి యొక్క డిఫరెన్స్ ని తీసుకుంటున్నాను ఇక్కడ చూడండమ్మా 14 16 ఉంది సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 2 కదా సో 2 అనేది నేను ఇక్కడ నోట్ చేశాను నెక్స్ట్ అలాగే నెక్స్ట్ చూడండి 21 కి 24 కి వాటి మధ్య డిఫరెన్స్ అంతా 3 కదా సో 3 నేను ఇక్కడ నోట్ చేశాను నెక్స్ట్ అలాగే 28 కి 29 కి డిఫరెన్స్ ఎంత 1 సో ఆ 1 నేను ఇక్కడ నోట్ చేశాను ఫైనల్ గా ఇవన్నీ టోటల్ చేస్తే నాకు ఎంత వచ్చిందమ్మా 18 అనేది వచ్చింది నెక్స్ట్ అలాగే ఐడియల్ టైమ్ ఆఫ్ డి సో డి మిషన్ కి వచ్చేసరికి
ఫస్ట్ డి మిషన్ లో ఇన్ టైం లో ఉన్న ఫస్ట్ జాబ్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో అది ఫస్ట్ జాబ్ కి నోట్ చేసేస్తాము. నెక్స్ట్ జాబ్ నుండి ఏం చేస్తాము అంటే వా డి మిషన్ యొక్క ఇన్ టైం అవుట్ టైం రెండిటిలో కూడా క్రాస్ వైస్ గా వాటి యొక్క డిఫరెన్స్ అనేది మనం చూస్ చేసుకుంటాము. 17 కి 21 కి వాటి యొక్క డిఫరెన్స్ అంతమ్మా 4 కాబట్టి 4 ని నేను ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ అలాగే 27 కి 28 కి డిఫరెన్స్ 1. నెక్స్ట్ అలాగే 33 కి 33 కి డిఫరెన్స్ ఏమీ లేదు కదమ్మా 0. సో ఫైనల్ గా వీటన్నిటిని టోటల్ చేస్తే నాకు 19 అనే వాల్యూ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఐడియల్ టైమ్ ఆఫ్ ఈ కి కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటి 18 అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే చూడండి, టోటల్ ప్రాసెసింగ్ టైమ్ ఈక్వల్ టు 51 అవర్స్. ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చెప్పాను, ఇక్కడ మనకి స్టార్టింగ్ నుండి కూడా ఐడియల్ టైం అంటే సారీ అమ్మా ఎలాప్స్డ్ టైం, టోటల్ ఎలాప్స్డ్ టైం అంటే స్టార్టింగ్ నుండి వర్క్ కంప్లీట్ అయిపోయినంత వరకు ఎంతైతే పడుతుందో దాన్నే మనం టోటల్ ఎలాప్స్డ్ టైం అంటాము. అంటే ఇక్కడ మనకి ఫైనల్గా ఎంత వచ్చిందమ్మా 51 అనేది వచ్చింది. టైం మన యూనిట్స్ని టైమ్స్లో చెప్తున్నాం కాబట్టి అవర్స్లో మనం తీసుకుంటున్నాము. సో టోటల్ ప్రాసెసింగ్ టైం ఈక్వల్ టు 51 అవర్స్. ప్రతి దానికి కూడా ఐడియల్ టైం అనేది ఇండివిజువల్గా చెయ్యాలి అని చెప్పాను కదమ్మా స్టార్టింగ్లో. సో అందుకనే నేను ఐడియల్ టైం ఫర్ మిషన్ ఏ ఈక్వల్ టు ఇక్కడ మనం ఇవి రెండు ఎలా తీసుకుంటున్నాము అంటే టోటల్ ఎలాప్స్డ్ టైం మైనస్ మనం ఏదైతే మిషన్కి చేస్తున్నామో దాని యొక్క టోటల్ ఫైనల్ టోటల్. అంటే ఇక్కడ చూడండి ఐడియల్ టైం ఆఫ్ మిషన్ ఏ అంటున్నాం కదా, మిషన్ ఏ కంప్లీట్ అయ్యేసరికి దానికి ఎంత వచ్చింది టోటల్ 26 అనేది వచ్చింది. సో 51 మైనస్ 26 ఈక్వల్ టు 25 అవర్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఐడియల్ టైం ఫర్ మిషన్ బి దట్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఐడియల్ టైం ఫర్ మిషన్ బిని ఆల్రెడీ మనం టేబుల్లో నోట్ చేసాం 11 అవర్స్ 11 అనేది మనకి వచ్చింది. సో ఈ 11 ప్లస్ టోటల్ ప్రాసెసింగ్ టైం మైనస్ కంప్లీషన్ ఆఫ్ మిషన్ బి ఎంత 29. సో నాకు ఫైనల్గా ఎంత వచ్చిందమ్మా 33 అవర్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ అలాగే ఐడియల్ టైం ఫర్ మిషన్ సి అంటున్నారు. ఇక్కడ మనకి టేబుల్లో ఎంత వచ్చిందమ్మా మిషన్ సి యొక్క వాల్యూ 18 అనేది వచ్చింది. సో 18 ప్లస్ టోటల్ ప్రాసెసింగ్ టైం 51 మైనస్ ఇక్కడ సి యొక్క ఫైనల్గా టోటల్గా వచ్చిన వాల్యూ ఎంత 32. ఈ మొత్తం టోటల్ చేస్తే నాకు ఎంత వచ్చిందమ్మా 31 అవర్స్ అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ అలాగే ఐడియల్ టైం ఫర్ మిషన్ డి, దీనికి మనకి టేబుల్లో వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఫైనల్ టోటల్ 19 అనేది వచ్చింది. 19 ప్లస్ మళ్ళీ టోటల్ ప్రాసెసింగ్ టైం ఎంత 51 మైనస్. నెక్స్ట్ అలాగే మిషన్ డికి చేస్తున్నాం కాబట్టి మిషన్ డి యొక్క కంప్లీషన్ ఆఫ్ టైం ఎంత 35. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చేది 35 అవర్స్. అలాగే ఐడియల్ టైం ఫర్ మిషన్ ఈ, మనకి టేబుల్లో వచ్చిన వాల్యూ నెక్స్ట్ అలాగే టోటల్ ప్రాసెసింగ్ టైం నెక్స్ట్ మైనస్ చేస్తాము. అలాగే దేన్ని ఫైనల్గా కంప్లీషన్ ఆఫ్ మిషన్ ఈ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 18 అవర్స్ అనేది మనకు వచ్చింది. ఇదమ్మా మనకి ఫైనల్గా ప్రాసెసింగ్ ఎన్ జాబ్స్ త్రూ కే మిషన్ దీని యొక్క ఆల్గారిథం. ఇది ఒకసారి చెక్ చేసుకోండి స్టెప్ బై స్టెప్, మీకు అర్థమవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.